మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఈ మార్నింగ్ మనకు ఫ్రైడే ఆఫ్ కోర్స్ ఇవాళ, సో వీకెండ్ మార్నింగ్ మనకు క్యూస్ కొంత నెగిటివ్గా కొంత మిక్స్డ్గా కనిపిస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఏషియాలో లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యి ఇన్స్పైట్ ఆఫ్ హయ్యర్ జాబ్లెస్ క్లైమ్స్. సో డౌజన్స్ సుమారుగా 470 పాయింట్లు లాభపడింది. అలాగే నాస్డాక్ ఎస్ఎన్పి 500 కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. అయితే ఏషియాలో అంత పాజిటివ్ సెషన్స్ కనపడటం లేదు అక్రాస్ ఏషియా. జపనీస్ ఇండెక్స్ పాజిటివ్గా ఉంది, ఎస్సీఎక్స్ నిఫ్టీ మాత్రం 8-240. సో ఒక 33 పాయింట్ల వీక్నెస్ మనకు ఎస్సీఎక్స్లో కనిపిస్తుంది. ప్రధానంగా క్రూడ్ ప్రైసెస్ లాస్ట్ ఓవర్ నైట్ 24% పెరిగాయి నిన్న యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ కారణంగా. సో ఆయన రష్యా, సౌదీ అరేబియా వీళ్ళిద్దరి మధ్య నెలకొన్న వైరుధ్యాలు సమసిపోయి 10 మిలియన్ బ్యారల్స్ పర్ డే ప్రొడక్షన్ కట్ జరగబోతోంది. దీంతో ప్రైస్ పెరుగుతుంది అంటూ ఆయన ఆఫ్కోర్స్ ఇండికేషన్ ఇచ్చారు. ఈ ప్రభావం క్రూడ్ మీద ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ అరౌండ్ $29 మనకు. లాస్ట్ వెన్స్డే మనం చూసినప్పుడు ఇట్ వాజ్ అరౌండ్ 24-25 సమీపంలో ఉండింది, ఇప్పుడు $29కి వచ్చింది. సో అదర్వైజ్ మన మార్కెట్స్ 8-57 దగ్గర క్లోజ్ అయ్యాయి నిఫ్టీ వెన్స్డే రోజు. సో ఇప్పుడు 8-230 సమీపంలో కనిపిస్తుంది ఎస్సీఎక్స్ నిఫ్టీ 8-234. సో ఒక 20-30 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఉండొచ్చు బహుశా. బట్ ఇవాళ చాలా క్యూస్ ఉన్నాయి మనకు, కరోనా వైరస్ క్యూస్ ఎలాగో ఉన్నాయి. అండ్ ఈ కౌంట్ ఇండియాలో ఇప్పుడు పెరుగుతూ ఉంది, 2000 మార్కును దాటింది ఓవరాల్గా ఎఫెక్టెడ్ కేసెస్. అండ్ వరల్డ్ వైడ్ చూస్తే మనకు మిలియన్ నెంబర్ దాటేసింది, 10,50,000 సమీపంలో ఎక్కడ ఉంది. అండ్ చనిపోయిన వారి సంఖ్య కూడా వరల్డ్ వైడ్ 50,000 మార్కును దాటింది. సో కరోనా వైరస్ ప్రభావం అంతగా మనకు సమసిపోతున్న సూచనలు కనపట్లేదు, కొద్ది కొద్దిగా వీక్ అవుతున్నట్లుగా అనిపిస్తోంది. బట్ మళ్ళీ ఒక ఫ్రెష్ బౌట్ ఆఫ్ ఎఫెక్టెడ్ పీపుల్ ఉండొచ్చు అని కొంతమంది హెల్త్ కేర్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈజ్, కరోనా వైరస్ ప్రభావం అనేది మరికొంతకాలం మనకు ఓవరాల్ వరల్డ్ ఎకానమీ మీద అలాగే మార్కెట్స్ మీద ప్రత్యేకించి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో లాస్ట్ 3 డేస్లో మనం చూసాం, మండే, ట్యూస్డే, వెన్స్డే, ఈ 3 డేస్ యావరేజ్న ఏదో ఒక డైరెక్షన్లో. మండే రోజు -379, అలాగే ట్యూస్డే రోజు 350 పాయింట్స్ పెరిగింది, మళ్ళీ వెనస్డే రోజు వీక్గా 360 పాయింట్స్ డౌన్ ఇలా చూసాం. మరి ఇవాళ పాజిటివ్గా 300 పాయింట్స్ పెరుగుతుందా మార్కెట్ అంటే చెప్పలేము, ఓపెనింగ్ మాత్రం వీక్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. బట్ ఏదైనా షార్ట్ కవరింగ్ లాంటివి వస్తే మనకు వెనస్డే ఏదైతే లో చూసామో 8129 ఒకవేళ అక్కడ దాకా వెళ్ళే అవకాశం లేదు ఓపెనింగ్లో అయితే, ఇన్ కేస్ ఈ లెవెల్ని కనుక డిఫెండ్ చేసుకోగలిగితే ఇక్కడ నుంచి కొంత షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రధాని ఈ మార్నింగ్ 9:00 అంటే మన ప్రోగ్రామ్ ముగిసిన వెంటనే ఆయన రికార్డెడ్ స్పీచ్ టెలికాస్ట్ అవుతుంది. సో నిన్న ఆయన అలాగే గవర్నర్స్తో ఒక టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ అనేది ఆయన నిర్వహించడం జరిగింది. అందులో ఒక గ్రాడ్యువల్గా ఫేజ్ వైజ్, ఇప్పుడు ఈ లాక్డౌన్ April 14 వరకు ఉన్న లాక్డౌన్ ఏదైతే ఉందో దాన్ని ఫేజ్ వైజ్ విత్డ్రా చేద్దాం, ఈలోగా మనం చాలా హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్ట్రెంథెన్ చేసుకోవాలి అంటూ ఆయన మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో ఈ మార్నింగ్ బహుశా దాన్నే రీట్రీట్ చేయొచ్చు. అండ్ రాబోయే అగ్రికల్చర్ సీజన్కి సంబంధించి కూడా ఆయన కొన్ని ప్రకటనలు చేసే అవకాశం ఉంది. బట్ ఏదేమైనా కూడా ఇప్పటికంతా కూడా టెస్టింగ్, ట్రేసింగ్, ఐసోలేషన్, క్వారంటైన్ ఈ విధానం మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే అందరం ఎవరిళ్లలో వాళ్ళం ఉన్నాం, ఇక్కడ నుంచి వస్తున్న కేసెస్ని ఇంకా నెంబర్ ఆఫ్ టెస్టింగ్ ఫెసిలిటీస్ పెరగాలి, అలాగే ట్రేసింగ్ పెరగాలి. అక్కడ నుంచి ఎఫెక్టెడ్ పార్టీస్ని, ఎఫెక్టెడ్ పర్సన్స్ని ఐసోలేట్ చేసి క్వారంటైన్ చేసే విధానం. అలాగే వీ నీడ్ హ్యూజ్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవాళ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో ఒక వార్త వచ్చింది. సో దీని ప్రకారం చూస్తే మనకు వీ నీడ్, ఇన్ కేస్ ఒకవేళ ఒక 5% ఆఫ్ ది కంట్రీస్ పాపులేషన్ గెట్స్ ఎఫెక్టెడ్ అనుకుందాం, హైపోథెటికల్లీ వీల్ నీడ్ 48 lakh బెడ్స్. అంటే ఈ 5% ఎఫెక్టెడ్లో చాలామందికి హాస్పిటలైజేషన్ అవసరం అవుతుంది. సో దాన్ని కనుక దృష్టిలో పెట్టుకుంటే 48 lakh బెడ్స్ మనకు అవసరం అవుతాయి. బట్ మనకి ఇప్పుడు కంట్రీ వైడ్ ఉన్న బెడ్స్ సంఖ్య చూస్తే less than 10 lakhs. సో వీ నీడ్ అట్లీస్ట్ 4 to 5 times. ఫర్ ఇన్స్టాన్స్ ఒక ఆంధ్రప్రదేశ్లోనే వీ హ్యావ్ అరౌండ్ 10,000+ బెడ్స్, కానీ ఈవెన్ 0.5% ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎఫెక్ట్ అయినా కూడా వీ విల్ నీడ్ 22,000 బెడ్స్. సో అఫ్కోర్స్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ చాలా అక్కడ గందరగోళ పరిస్థితిలో ఉంది, ముఖ్యమంత్రి అనుభవ రాహిత్యం అనేది మనకు స్పష్టంగా ఎక్కడికక్కడ కనిపిస్తోంది. సో అటు ఇటువంటి పరిస్థితుల్లో
ఈ ఎపిడమిక్ని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారా లేదా అనేది ప్రశ్నార్థకం. సో ఇవన్నీ మన ముందున్న ప్రశ్నార్థకాలు. ఈలోగా ఎకానమీ మాత్రం చాలా చాలా మనం ఎప్పుడు ఆధునిక చరిత్రలో ఎప్పుడు చూడనంత విధంగా ఒక రిసెషనరీ ఫేజ్లోకి వరల్డ్ మొత్తం వెళ్ళిపోతుంది. అండ్ ఇండియన్ ఎకానమీ ఈజ్ నాట్ ఎన్ ఎక్సెప్షన్ ఫర్ దట్. సో ఒక అతిపెద్ద రిసెషన్ మనం చూడబోతున్నాం. ఫైనాన్స్, ఆటో, ఫార్మా, ఇలా ఈ స్పేసెస్తో పాటు చాలా సెక్టర్స్ ఇందులో ఎఫెక్ట్ కాబోతున్నాయి. అందరం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. వ్యాపార సామ్రాజ్యాలు పతనం అవుతాయి. ఫర్ ఇన్స్టాన్స్, అనిల్ అంబానీ గ్రూప్ బహుశా చరిత్ర కాలగర్భంలో కలిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాగ చాలా నేమ్స్, మనం స్పెసిఫిక్ నేమ్స్ తీసుకోవటం కరెక్ట్ కాదు ఈ సమయంలో, కానీ చాలా సెక్టర్స్, ఫర్ ఇన్స్టాన్స్ మనం వీకెండ్ మనం హాలిడే తీసుకున్న టైంలో చూసాం, అరబిందో ఫార్మా శాండోస్ బిజినెస్ని బై చేయాలనుకున్న డీల్ కాస్త ఇప్పుడు రద్దయిపోయింది. ఎందుకంటే యుఎస్లో అక్కడ కొన్ని అబ్జెక్షన్స్ వచ్చాయి. అక్కడ యాంటీ ట్రస్ట్ వాచ్ డాగ్ ఎవరైతే ఉన్నారో, ఫెడరల్ ట్రేడ్ కమిషన్ వాళ్ళు కొన్ని కన్సర్న్స్ వ్యక్తం చేశారు. దీంతో ఇదే అదనగా డీల్ క్యాన్సిల్ చేసుకున్నట్లుగా ప్రకటించింది. ఇలాంటి న్యూస్ చాలా చూడబోతున్నాం మనం రాబోయే రోజుల్లో. అండ్ అవన్నీ ఆయా కంపెనీల మీద నెగిటివ్గా ఎఫెక్ట్ చూపిస్తాయి 100%. కాబట్టి మనం మార్కెట్స్ అయితే డెఫినెట్లీ ఒక బేర్ జోన్లో ఉంటాయి. అట్లీస్ట్ నెక్స్ట్ 1 ఇయర్ విల్ బీ హైలీ టెస్టింగ్ అండ్ ఎవరికైతే పేషెన్స్ ఉంటుందో వాళ్ళు మాత్రమే మార్కెట్లో ఉండిస్తుంది, మిగతా వాళ్ళని మార్కెట్ నుంచి వెళ్ళగొడుతుంది బేర్ మార్కెట్. కాబట్టి మనం ఏ డైరెక్షన్లో మనం ఆలోచించుకోవాలనేది మన ఇండివిజువల్ ఆలోచన ధోరణిని బట్టి ఉంటుంది. ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. ముందుగా కుటుంబరావు గారిని లైన్లో తీసుకుందాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి. సో చూస్తున్నాం ఇవాళ ఆఫ్కోర్స్ వీకెండ్ అనుకోండి, నెక్స్ట్ కూడా మనకు మరొక 3 హాలిడేస్ ఉన్నాయి ఈ నెలలో, ఏప్రిల్ నెలలో. సో ఈ హాలిడేస్ ఎఫెక్ట్ కావచ్చు, లేదా ఓవరాల్గా నెలకొన్న ఒక బేరిష్ సెంటిమెంట్ కావచ్చు, ఏ విధంగా షార్ట్ టర్మ్ మూవ్స్ ఉంటాయనుకుంటున్నారు? ఖచ్చితంగా మీరు అన్నట్టు హాలిడేస్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. ఎందుకంటే వచ్చే సోమవారం, శుక్రవారం రెండు కూడా అనమాట సెలవులేనమాట. కాబట్టి లార్జ్ పొజిషన్స్ తీసుకునే వాళ్ళు కాస్త హెసిటెంట్ గా ఉంటారు. ఎందుకంటే మనకు తెలుసు థర్స్డే వీక్లీ ఆప్షన్స్ నిఫ్టీలోను, బ్యాంక్ నిఫ్టీలోను ఎక్స్పైరీ కూడా ఉంటుంది కాబట్టి అనమాట. అదేవిధంగా కొన్ని నెక్స్ట్ ఫ్రైడే సెలవు తర్వాత చూద్దాం కంటిన్యూస్ గా, అంటే మళ్ళా మంగళవారం అంటే ఏప్రిల్ 14 కూడా సెలవు ఉంది, బాబా అంబేద్కర్ జయంతి అట్లా అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉంటే బెటర్, ఆచి పిలిచి ట్రేడింగ్ చేయాల్సి వస్తుంది. అయితే ఎవరికాళ్ళు కూడా డే టు డే ట్రేడింగ్ పొజిషన్స్ తోటి క్లోజ్ చేయటం కానీ ఇటు ఇనిషియేట్ చేయటం కానీ చేయటం మనం చూస్తున్నాం. అయితే క్లియర్ గా వరల్డ్ మార్కెట్స్ మాత్రం ఇంపాక్ట్ అవటం, మొన్న మీరు రీకాల్ చేస్తే మనం అన్నాం ఆల్రెడీ యుఎస్ రష్యా మాట్లాడుతున్నాయి క్రూడ్ దీనిపైన, కాబట్టి క్రూడ్ పెరిగే పాసిబిలిటీ ఉంది వన్స్ రిస్ట్రిక్షన్స్ వస్తాయని. మీ ప్రెడిక్షన్ కరెక్ట్ అయింది, అక్షరాలా సత్యమైంది. అదే అది మనం కరెక్ట్ గా చెప్పగలిగాం ఆ రోజును కూడా. అది ఇమీడియట్ గా నిన్న 25% జంప్ రావటం, ద మూమెంట్ డీల్ అవ్వటమే, ఏదైతే కనుక ప్రొడక్షన్ కట్స్ ఇంపోజ్ చేశారో దాన్ని బట్టి. కాబట్టి ఇట్లా న్యూస్ డ్రివెన్ యాక్టివిటీనే ఎక్కువ ఉంటుంది. బట్ మన దగ్గరకు వచ్చేపాటికి మార్కెట్స్ లో 2-3 నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయండి. ఎందుకంటే లైక్ ఎన్బిఎఫ్సిస్ కి ఏదైతే మొరటోరియం ఉంటుందని అనమాట, వాళ్ళు బ్యాంకుల దగ్గర తీసుకునే అప్పులకి. యూజువల్లీ ఎన్బిఎఫ్సిస్ ఏం చేస్తాయి, డబ్బులు బ్యాంకు దగ్గర తీసుకుని తర్వాత రీటైలర్స్ అప్పులు ఇస్తూ ఉంటాయి, మామూలు ఆర్డినరీ క్లయింట్స్ కి అనమాట. ఆ బ్యాంకుల దగ్గర వాళ్ళు తీసుకునే అప్పులకి మొరటోరియం అప్లై కాదు అని చెప్పారు. అంటే డెఫినెట్లీ ఏంటంటే కొంచెం వాళ్ళది పొజిషన్, అంటే ఎల్టీఆర్ఓ బారోయింగ్ చేయొచ్చు అని అంటున్నారు కానీ, బట్ దానివల్ల ఎన్బిఎఫ్సిస్ కొంచెం టైటన్ అవ్వచ్చా అని చెప్పేసి అని చూస్తున్నాను వాళ్ళ పొజిషన్ అనమాట. బట్ ఇన్ జనరల్ అదర్వైజ్ చూస్తుంటే కొంచెం స్టెబిలిటీ కనిపించింది. మొన్న కూడా మార్కెట్ 343 పాయింట్స్ పడినా కూడా మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే కనుక లూజర్స్ వర్ వెరీ సెలెక్టివ్, ఎక్సెప్ట్ కోటక్ ఇటు యాక్సిస్ లాస్ట్ లో కొట్టడం కానీ, అండ్ ఫస్ట్ టైం హిందుస్థాన్ లెవర్ కొంచెం ఎఫెక్ట్ అవటం కానీ మొన్న చూసాం. అంటే ఇండెక్స్ మేనేజ్మెంట్ కూడా నడుస్తుందా అని. ఎందుకంటే అంతకు ముందు రోజేమో హిందుస్థాన్ లెవర్ 52 వీక్ హై టచ్ అయింది, టచ్ అయ్యి మొన్న వచ్చేసి ఇమీడియట్ గా 5% క్రాక్ వచ్చింది అందులో స్టాక్ లో. అండ్ ఎస్బీఐ కూడా మొన్న 5% పైన పట్టం చూసాం. అంటే ఇండెక్స్ మేనేజ్ చేసి ఏ రోజైతే పొజిషన్స్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ రోజు డిప్రెస్ చేస్తున్నారా అనేది కూడా కేర్ఫుల్ గా చూడాల్సి వస్తుంది. బట్ ఆల్ ఇన్ ఆల్ ఏదైనా కానీ నేను అనుకోవటం ఒక బ్రాడ్ రేంజ్ ఎస్టాబ్లిష్ అవుతుంది న్యూ లోస్ కట్ అయ్యే లోపల అనమాట. దట్ ఈస్ 7,800 to 8,600. ఈ 7,800 to 8,600 రేంజ్ లో నుంచి బయటకు వస్తేనే నెక్స్ట్ మేజర్ మూవ్ ఉంటుంది. ఇప్పుడు ఇవాళ కూడా కాస్త
శుక్రవారం సోమవారం సెలవు అయినా కూడా అనమాట ఫ్రెష్ పొజిషన్స్ కొంచెం తీసుకునే పాసిబిలిటీ కనిపిస్తోంది, రూల్ అవుట్ చేయడం. ఎందుకంటే గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుంది, ఇన్స్టిట్యూషన్ సపోర్ట్ ఇస్తుంది అని అనుకుంటున్నాం. ఎందుకంటే మిగతా మార్కెట్స్ కూడా చూస్తే అక్కడ వాళ్ళ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్, అంటే యుఎస్ ఫెడ్ అక్కడ కార్పొరేట్ బాండ్స్ కొంటాం కానీ యుఎస్ లో, అదే యూకే లో కూడా అనమాట అక్కడ సెక్యూరిటీస్ కమిషన్ కొంటాం కానీ ఇట్లా మేము చూస్తున్నాం. అండ్ ఇక్కడ కూడా జపనీస్ మార్కెట్స్ అనుకున్నంత వీక్నెస్ లేకుండా సస్టైన్ అవటం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇవాళ క్రిటికల్ పాయింట్ ఏమవుతుందంటే, ఇందాక మీరు చెప్పినట్టు 8120-8150 బ్యాండ్ డౌన్ సైడ్ బ్రేక్ అవుతుందా, అది బ్రేక్ అయితే కనుక ఈజీగా 8000 లెవెల్ కూడా బ్రేక్ అయ్యే పాసిబిలిటీ ఉంది. బట్ అన్ అప్సైడ్ మాత్రం క్లియర్లీ 8330-8340 పైన కనుక నిఫ్టీ నిలబడగలిగితే కనుక ఒక సర్ప్రైజింగ్ షార్ట్ కవరింగ్ లో 250-300 పాయింట్స్ జంప్ అయినా కూడా నిఫ్టీ మనం సర్ప్రైజ్ కాకూడదు. ఎందుకంటే జస్ట్ బికాజ్ వీకెండ్ అనే కాకుండా లో వాల్యూమ్స్ లో మార్కెట్స్ మూవ్ అవుతున్నాయి, కాబట్టి లో వాల్యూమ్ లో నేను అనమాట కొంచెం ఫ్రెష్ బయలింగ్ వచ్చినా కూడా స్టెబిలిటీ కోసం ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి మార్కెట్స్ ఆన్ అప్సైడ్ రియాక్ట్ అయ్యే పాసిబిలిటీ రూల్ అవుట్ చేయడం. రైట్, మనకు ఈ కరోనా వైరస్ లాక్డౌన్ సందర్భంగా అందరం ఇళ్లలోనే ఉంటున్నాం, కొద్దిమందిలో క్రియేటివిటీ పాళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఒకసారి అందరూ ఇప్పుడు ఎక్కువగా చూస్తుంది ఎంటర్టైన్మెంట్ కంటెంట్ని వెబ్సైట్స్లో కావచ్చు, టీవీల్లో కావచ్చు, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కావచ్చు చూస్తున్నారు. సో ఈ సమయాన్ని కొద్దిమంది సద్వినియోగం చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ క్రియేటివిటీని కూడా ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది కుర్రవాళ్ళు అఫ్కోర్స్, చాలామంది ప్లేబ్యాక్ సింగర్స్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్, వీళ్ళందరూ కరోనా మీద ఈవెన్ మన ఆర్జీవీ కూడా ఒక భయంకరమైన పాటని ఆయన క్రియేట్ చేసి పోస్ట్ చేయడం చూసాం. సో అటువంటి వాళ్ళకి భిన్నంగా కొంతమంది కుర్రవాళ్ళు, యంగ్స్టర్స్, కాలేజ్ స్టూడెంట్స్ చక్కటి మంచి మెలడీతో మెసేజ్తో రెండు కలగలిపి ఒక మంచి పాటని రూపొందించి కొంతమంది కాలేజీ కుర్రవాళ్ళు యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది. ఒక్కసారి ఆ బిట్ చూసి విల్ టేక్ ఎ బ్రేక్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. కోవిడ్-19 సంబంధించి ప్రధాని మరికొద్దిసేపట్లో జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఒక రికార్డెడ్ వీడియోని మనం చూడబోతున్నాం 9 గంటలకి. ఈలోగా మన అనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. బాలగారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో ఏమిటి, చాలా రకరకాల వార్తలు మనం ఈ హాలిడే సందర్భంగా విన్నాం. మనం అటు వరల్డ్ వైడ్, వరల్డ్ ఓవర్ కావచ్చు, అలాగే ఇండియన్ ఎకానమీకి సంబంధించి కూడా, ప్రత్యేకించి ఇప్పుడు ఈ లాక్డౌన్ ఆర్ షట్డౌన్ ఇంపాక్ట్ అనేది ఫైనాన్స్ సెక్టర్ మీద చాలా బేరిష్గా ఉంటుంది, చాలా నెగిటివ్గా ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. బ్యాంక్స్కి బ్యాడ్ లోన్స్ పెరిగిపోతాయన్న ఒక ఉద్దేశం కూడా, ఒక అంచనా కూడా మార్కెట్స్లో ఉంది బికాస్ ఆఫ్ ది ఈ ఈఎంఐ మారటోరియం లాంటివి. సో ఏంటి, ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు ఫైనాన్స్ సెక్టర్ సంబంధించి? యా, డెఫినెట్లీ అండి. మారటోరియం ఆర్బీఐ వాళ్ళు ఇచ్చారు, అండ్ రీటైలర్స్ దగ్గర నుంచి యూనో సమ్ ఆఫ్ ద ఎంఎస్ఎంఈస్ వీళ్ళందరూ కూడా కొద్దిగా రీపేమెంట్కి ఎక్స్టెన్షన్ ఇచ్చినా కానీ ఫర్దర్ గా ఒక నెక్స్ట్ 3 మంత్స్ లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ కోవిడ్ కేసెస్ ఆగిపోయినాయి, ఇంకా స్ప్రెడ్ కాలేదన్నా కానీ ఆ ఫియర్ సైకోసిస్ అనేది ఉంటుంది కాబట్టి అడిషనల్ డిమాండ్ క్రియేట్ అవడం కూడా కష్టమే.
కాబట్టి ఫైనాన్షియల్ సెక్టర్ మీద ఈ స్లో డౌన్ అండ్ లాక్ డౌన్ అనేది మాత్రం డెఫినెట్లీ ప్రభావం చూపిస్తుంది. సో ఇట్ మే టేక్ అనదర్ వన్ ఆర్ టూ క్వార్టర్స్ ఈజీలీ, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఏప్రిల్ అంటే జూన్ అండ్ సెప్టెంబర్ క్వార్టర్ దాకా కూడా అంత బ్యాక్ టు నార్మల్సీ అనేది ఫైనాన్షియల్ సెక్టర్ లో రాదు. కానీ ఎంత రీపేమెంట్స్ లేట్ అవుతాయి, అంటే రీటైల్ లోన్స్ ఎంతగా మనకి దెబ్బతింటాయి అనేది మనం వీహ్ టు రియల్లీ సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాథమెటికల్ నెంబర్స్. 100% ఇది అయితే స్లో డౌన్, డిమాండ్ డిస్ట్రక్షన్, మిలియన్ కేసెస్ దాటిపోయినాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ పాజిటివ్ కరోనా కేసెస్. ఓన్లీ అమెరికాలోనే 250,000 కేసెస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ మనం చూసాం 6.6 మిలియన్ జాబ్లెస్ క్లెయిమ్స్ ఇట్లా వస్తున్నాయి. సో వరల్డ్ వైడ్ డిమాండ్ డిస్ట్రక్షన్ ఉంటుంది. కాబట్టి 67% ఆఫ్ ద ఇన్స్టాల్ కెపాసిటీలోనే ఇండియన్ ఇండస్ట్రీ కూడా పనిచేస్తుంది. సో అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ అక్కడి నుంచి రాదు. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ కార్పొరేట్ సెక్టర్ కూడా చేయదు. కాబట్టి నా ఒపీనియన్ లో అట్లీస్ట్ 6 మంత్స్ దాకా మాత్రం ఫైనాన్షియల్ డిస్ట్రెస్ లో ఉండక తప్పదు. సో ఇన్ మై ఒపీనియన్ వీ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కాషియస్ అండ్ వెయిట్ అండ్ వాచ్ టిల్ ఎవ్రీథింగ్ సెటిల్స్ డౌన్ అండి. రైట్. అలాగే కొంతమంది ఇందాక మనం చూపించిన సాంగ్ పూర్తి సాంగ్ మీరు చూపించలేదు, ఏంటి యూట్యూబ్లో ఎలా చూడాలని అడిగారు. ఒకటి రెండు మెయిల్స్ వచ్చాయి. సో కాసేపు జీవిద్దామా అన్న పేరుతో అన్న టైటిల్తో కాసేపు జీవిద్దామా అని యూట్యూబ్లో టైప్ చేస్తే ఈ సాంగ్ మనం పూర్తి సాంగ్ని చూడొచ్చు. చాలా క్రియేటివ్గా చేశారు యంగ్స్టర్స్. రాజేంద్ర గారు మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. ఏమిటి వీకెండ్ ట్రేడ్ పొజిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఎటువంటి పొజిషన్స్ తీసుకుంటే ఇవాళ లాభాలు చేసుకోవచ్చు? ఐ థింక్ మనకి ఫ్రైడే రోజు అయితే లో ఫామ్ అయిందో ప్రాబ్లీ ఏదో కీ సపోర్ట్ గా మనం చూస్తున్నాం అండి. ఎందుకంటే 8159 అనేది ఒక కీ సపోర్ట్ ఉంది. సో ఫ్రైడే రోజు 8193-8198 దాకా రావటం చూసినాం. సో ఇన్ కేస్ ఫస్ట్ వన్ అవర్ లో కనుక 8159 బిలో క్లోజ్ కాకపోతే, బిలో ట్రేడ్ అవ్వకపోతే ప్రాబ్లీ కొంచెం పుల్ బ్యాక్ కే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. బట్ 8159 కింద అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అయింది అంటే కనుక మార్కెట్ మళ్ళీ వీక్నెస్ కెళ్లే ఛాన్స్ ఉంది. అండ్ మనకి 8036 అండ్ 7511 ఏదైతే 24th మార్చ్ రోజు బార్ ఫామ్ అయిందో ఆ బార్ మొత్తం సపోర్ట్ జోన్ గా మనం పరిగిస్తాం. సో 8159 కింద ఒకవేళ క్లోజ్ అయ్యి 8039 కూడా హిట్ అయింది అంటే కనుక మార్కెట్ మళ్ళీ బేరిష్ లోకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. అప్పుడు 8358 క్రాస్ కాకపోవచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ మనం చెప్పేది ఏంటంటే 7500 నుంచి 20-day మూవింగ్ యావరేజ్ ఏదో 9144 అనేది ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఈ రేంజ్ లోనే మార్కెట్ ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి స్టీపర్ కరెక్షన్ కిందికి వస్తే కనుక లాంగ్ పొజిషన్ క్రియేట్ చేయొచ్చు. ఆ కరెక్షన్ 78-79 వస్తేనే ఫ్రెష్ లాంగ్ వెళ్ళాలి. అదేవిధంగా మొన్నటి స్వింగ్ హై 9038 వెళ్తే కనుక అక్కడ షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. మేబీ మనకి 100-150 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ మనం చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ చాలా వీక్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆల్రెడీ మనకి 5 డేస్ లో ఏదైతే ఉందో 18,688 కింద క్లోజ్ అయిపోవడం చూసాం మొన్న ఫ్రైడే రోజు. సో నా ఉద్దేశంలో బ్యాంక్ నిఫ్టీ 17,841 అనేది ఒక లాస్ట్ హోప్ ఉంది. ఇన్ కేస్ అది బ్రీచ్ అయింది అంటే కనుక 16,111 ఆల్ టైమ్ లో ఏదైతే మొన్నటి స్వింగ్ లో ఏదైతే ఉందో అక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీలో సెల్ ఆన్ రైట్ గా మనం డెఫినెట్లీ చెప్పుకోవచ్చు. 19,446 దగ్గర స్టాప్ లో స్ట్రిక్ట్ గా అనేది పెట్టుకోవాలి. అండ్ స్టాక్ స్పేస్ కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే 7511 వచ్చినప్పుడు ఏవైతే లెవెల్స్ ఉన్నాయో కొన్ని స్టాక్స్ ఆ లెవెల్స్ ని బ్రీచ్ అవడం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ టీవీఎస్ మోటార్, కమిన్స్ ఇండియా ఇలాంటి స్టాక్స్ ని బాగా పట్టాయి కదా అని లాంగ్ క్రియేట్ చేయకుంటే డెఫినెట్లీ వాటిని అవాయిడ్ చేయాలి. అండ్ స్టాక్స్ ఏవైతే మొన్నటి లోస్ కన్నా 10-15% పైన ఉన్నాయో అలాంటివి లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ చూస్తే కనుక ప్రీవియస్ లో 880 దాకా రావడం చూసాం. ఇప్పుడు 1050-1060 ఉంది. ఇన్ కేస్ రిలయన్స్ అరౌండ్ 980,000 వస్తే కనుక అక్కడ లాంగ్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. రైట్. సో ఏప్రిల్ 9th మనకు వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. అప్పటి వరకు కూడా నిఫ్టీకి సంబంధించి బ్యాంక్ నిఫ్టీ ఎస్పెషల్లీ చాలా అండర్ పర్ఫామ్ చేస్తుంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ట్రేడర్స్ పొజిషన్స్ తీసుకోవచ్చు. మనకు మెయిలర్స్ అలాగే కాలర్స్ లైన్లు ఉన్నారు. బాలకృష్ణ అడుగుతున్నారు, ఆయన అరబిందో ఫార్మా షేర్లు కొన్నారు, 450 రూపాయలు దగ్గర కొన్నారు, ఏం చేయాలి ఇప్పుడు? రీసెంట్లీ ర్యాలీ రావడం కూడా చూసామండి స్టాక్ లోన్ అనమాట. అండ్ కొంచెం ఈ 1 వీక్ పెర్ఫార్మెన్స్ స్టాక్ చూస్తా ఉంటే కాస్త ఇట్ ఈస్ మోర్ రెసిలియంట్ దాన్ అదర్ స్టాక్స్. బట్ డెఫినెట్లీ ఇవాళ న్యూస్ ఏదైతే వచ్చిందో శాంటోస్ డీల్ అనమాట ఇప్పుడు బ్యాక్ బర్నర్ పైన ఉంది అని అంటే కనుక స్టాక్ కొంచెం కరెక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే హోల్డ్ చేయమంటాను, బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ షార్ట్ టర్మ్ ఎగ్జిట్ అవ్వచ్చు. తర్వాత బాలకృష్ణ ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు. సో రాజేంద్ర గారు టెక్నికల్ ఎలా ఉంది ఇండస్ఇండ్ బ్యాంక్?
చాలా వీక్ గా ఎక్స్పెక్ట్ అవుతున్న స్టాక్ అండి. ఉన్న ప్రైవేట్ బ్యాంక్స్ లో ఇండస్ట్రీ అండ్ ఆర్బిఎల్ చాలా వీక్ గా ట్రేడ్ అవుతున్నాయి. అఫ్ కోర్స్ ఫుల్ బ్యాక్స్ మ్యాసివ్ ఫుల్ బ్యాక్స్ కూడా రావడం చూసాం, బట్ స్టిల్ సెలాన్ ప్రైస్ గానే నేను చెప్తాను, ఇన్ కేస్ ఎవరైనా కొనాలి అంటే కనుక దే షుడ్ అవాయిడ్, దేర్ ఆర్ బెటర్ స్టాక్స్ అన్న ఉద్దేశం. ఈ స్టాక్ కి 575 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది, విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. అదేవిధంగా 285 ఒకవేళ కట్ అయింది అంటే కనుక యాజ్ లో యాజ్ 180-190 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఫ్రెష్ లాంగ్స్ అనేది కంప్లీట్లీ అవాయిడ్ చేయమని చెప్తాను. రైట్, కౌశిక్ అడుగుతున్నారు, గతంలో మన కార్యక్రమంలో రికమెండ్ చేసిన స్టాక్స్ జేఎన్ఎఫ్సి, అవంతి ఫీడ్స్, నందన్ డెనిమ్స్, ప్రెసిషన్ వైర్స్, లక్ష్మీ మెషిన్ వర్క్స్, ఇవి ఇప్పుడు పొజిషన్స్ తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? ఐ డోంట్ థింక్ సో అండి, కొద్దిగా వెయిట్ చేయడమే బెటర్, ఎందుకంటే ఇందులో వన్ ఆర్ టూ స్టాక్స్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి ఐ థింక్ డెఫినెట్లీ వీ షుడ్ వెయిట్. సో ఇప్పుడు టెక్స్టైల్స్ ఈవెన్ ద బిగ్గెస్ట్ యూనో అరవింద్ ఫ్యాషన్స్ లాంటివి, రేమండ్స్ లాంటివి ఆల్మోస్ట్ యూనో 70-80% పడ్డాయి. సో నందన్ డెనిమ్ ఇటువంటివన్నీ కూడా ఎక్స్పోర్ట్ డిపెండెంట్ కంపెనీస్. సో ఈ ప్రిసిషన్ వైర్స్ ఇవన్నీ మెటల్స్ కూడా బాగా ఎఫెక్ట్ అయినాయి, ఇన్ మై ఒపీనియన్ తప్పకుండా వెయిట్ చేయమని చెప్తాను. అండ్ చాలా మంది లాంగ్ టర్మ్ అంటున్నారండి, మీ ఉద్దేశంలో లాంగ్ టర్మ్ ఏంటనేది మాకు తెలియదు, కానీ మినిమం 5 సంవత్సరాలు, కనీసం ఒక 5 సంవత్సరాల వ్యూ ఉన్నవాళ్ళు మాత్రమే ఇప్పుడు ఏదైనా వెంచర్ చేయండి. ఎందుకంటే ఈ రిసెషన్ అనేది ఏ విధంగా మనకు స్ప్రెడ్ అవుతుంది, ఎంత మేరకు దీని ఇంపాక్ట్ ఆయా సెక్టర్స్ మీద ఆయా కంపెనీల మీద ఉంటుందనేది టైం ఓన్లీ కెన్ టెల్. వైరస్కి మాత్రమే తెలుసు, ప్రస్తుతానికి మరెవరికి తెలియదు. కాబట్టి జాగ్రత్తగా పొజిషన్స్ తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. బంధన్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు, ఆయన పేరు మా ఊరు రేడియో, ఇలాంటి పేర్లతో పంపొద్దండి మెయిల్స్, మీ పర్సనల్ మెయిల్స్ నుంచి పంపితేనే చదువుతాం. సరే, ఎనీవే 235లో కొన్నారట ఆయన బంధన్ బ్యాంక్. కుటుంబవారు ఎగ్జిట్ కావచ్చా, హోల్డ్ చేయొచ్చా? యాజ్ ఆఫ్ నో హోల్డ్ చేయమంటానండి, ఎందుకంటే 235 అంటే ఈ మధ్య కొని ఉంటారు. స్టాక్ మనం చూసాం ఈ మధ్య 150 వరకు క్రాష్ అయ్యి రికవర్ అయ్యి అక్కడి నుంచి 100 రూపాయల పైన ఇక్కడ రేంజ్ బౌండ్ అయిపోయింది ఇప్పుడు బిట్వీన్ 175-225. యాజ్ ఆఫ్ నో హోల్డ్ చేయమని చెప్పేసి అంటాను. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ గురించి అడుగుతున్నారు. బ్యాంక్ నిఫ్టీ రాంబాబు 17,000 పుట్ ఆప్షన్ కొన్నారు, ఏప్రిల్ 9th పుట్ ఆప్షన్ని సెల్ చేశారు, సారీ 17,000 పుట్ ఆప్షన్ సెల్ చేశారు, అలాగే 19,000 కాల్ ఆప్షన్ కూడా సెల్ చేశారు. ఏం చేయొచ్చు వీటిని? బ్యాంక్ నిఫ్టీ అయితే చాలా వీక్ ఎక్స్పెక్ట్ చేస్తుందండి, సో 17,000 పుట్ ఆప్షన్ సెల్ చేసేదే కొద్దిగా థ్రెట్ ఇచ్చే ఛాన్స్ ఉంది మీకు, ఎందుకంటే ఒకవేళ ఇది 17,841 కింద క్లోజ్ అయింది అంటే కనుక యాజ్ లా 16,111 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో కేర్ఫుల్ గా వాచ్ చేయండి. నా ఉద్దేశంలో 19,000 కాల్ ఆప్షన్ అయితే మీరు కవర్ చేసుకోవచ్చు, అండ్ 17,841 కింద క్లోజ్ అయిన రోజు మీ పుట్ ఆప్షన్ ని కూడా కవర్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. రైట్, సురేష్ రెడ్డి అడుగుతున్నారు, టాటా కెమికల్స్ హోల్డ్ చేస్తానట గత 6 నెలలుగా, ఈ మెజర్ తర్వాత టాటా కన్స్యూమర్ స్టాక్స్ డీమెర్జ్ తర్వాత అనుకుంటాను రాలేదు, ఎప్పుడు వస్తాయి? ఈ కార్పొరేట్ యాక్షన్స్ అన్నీ కూడా కంప్లీట్ కావడానికి టైం పడుతూ ఉంటుందండి, కరెక్ట్గా పలానా టైంలో వస్తుందని మీకు చెప్పడం కష్టం. ఇన్ కేసు మిగతా వాళ్ళకి వచ్చి మీకు రాకపోతే దెన్ యూ హ్యావ్ టు వరీ. ఒకసారి మీ బ్రోకర్ దగ్గర ఈ వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది, ఆయనతో మీరు చెక్ చేసుకోండి. అలాగే ఫ్యూచర్ రిటైల్ గురించి అడుగుతున్నారు మనీష్ సల్లా. సో కుటుంబరావు, చాలా డోల్డ్రమ్స్లోకి వెళ్ళిపోతుంది ఈ గ్రూప్ క్రమేపీ, అన్ని షేర్లు పెన్ని స్టాక్స్ లాగా అయిపోయాయి, ఏం చేయొచ్చు ఫ్యూచర్ రిటైల్ గురించి? ఓకే, సో కుటుంబరావు కాల్ కట్ అయినట్లు కనిపిస్తుంది. ఎనీవే చాలా కేర్ఫుల్గా ఉండండి, డోంట్ బై ఫ్యూచర్ గ్రూప్ షేర్స్ యాజ్ ఆఫ్ నౌ, ఎందుకంటే మనం చూస్తున్నాం రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రిటైలింగ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఇది గడ్డు కాలం, వాళ్ళు మళ్ళీ షాప్స్ ఓపెన్ చేసి అన్ని పూర్తి స్థాయి ఆపరేషన్స్ చేసేంత వరకు కూడా ఈ సెక్టర్లో రకరకాల పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, మండే మనకు కార్యక్రమానికి మార్కెట్స్ హాల్డే కాబట్టి కార్యక్రమాన్ని మనం ప్రసారం చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నాం. ఇన్ కేస్ మండే మార్నింగ్ మనం ప్రసారం లేకపోతే ట్యూస్డే కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.